జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు. ఈ చర్చ తాజాగా ప్రారంభమవడానికి కారణం హరికృష్ణ మరణం. హరికృష్ణ మరణం సందర్భంలో సాధారణ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనతో కూడినటువంటి నివాళి. హరికృష్ణని ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబ వారసుడిగానే చూసింది సమాజం. తెలుగుదేశం కార్యకర్తలందరూ ఖచ్చితంగా హరికృష్ణని ఆయన వారసుడిగానే చూశారు. అయితే ఎన్టీఆర్కు ఉన్నంతటి నైపుణ్యం ఉందా లేదా, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చాకచక్యం ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఆయన స్ట్రేచర్కి తగినటువంటి విధంగా ఏదో ఒక రకమైనటువంటి పదవిలో ఉంచి ఉండాల్సింది. కానీ పదే పదే పక్కన పెట్టబడ్డారు తప్పించి ఆశించిన విధమైనటువంటి గౌరవం లభించలేదు. ఎన్టీఆర్ని దెబ్బతీయడం కోసం హరికృష్ణని వాడుకున్నంత స్థాయిలో హరికృష్ణకు ఆ తర్వాత అవకాశాలు ఇవ్వలేదు. స్వయంగా ఎన్టీఆరే హరికృష్ణను ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని నాడు బాబుని అడిగినటువంటి దశ అంటే హరికృష్ణ మీద ఎన్టీఆర్కి ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది. ఆ తర్వాత రవాణా మంత్రిగా కొన్ని రోజులు ఉంచడం కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడం కానీ, ఎంపీ టికెట్ ఇచ్చి రాజ్యసభ ఇచ్చి చివరికి ఏం జరిగింది అన్నటువంటిది తెలుసు. ఇంతకాలం పాటు దాంట్లో కవర్ చేస్తారా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, గతంలో 2009 నాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభంజనం తట్టుకునేందుకు ఎన్టీఆర్ ఉపయోగపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయడం అన్నది నాడు ఎసెట్ అయింది. కానీ అదే ఎన్టీఆర్ అంతకుముందు ప్రతి మహానాడుకు వస్తుండేవాడు. తర్వాత మహానాడుకి ఆగిపోయింది, హరికృష్ణ ఆగిపోయారు, జూనియర్ ఎన్టీఆర్ ఆగిపోయారు. దానికి కారణాలు తెలుగుదేశం వివరించలేదు. బట్ మొన్న చనిపోయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గబగబా వెళ్ళి యాక్టివిటీ చేయడం బాధ్యతాయత్వం అని మనం కూడా ప్రస్తావించుకున్నాం. కానీ ఈవేళ హరికృష్ణ కుటుంబం నుంచి, అంటే హరికృష్ణకి అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ ఆయన మరణించిన తర్వాత ఎక్కువగా పబ్లిక్లో వచ్చింది కాబట్టి, దాన్ని కవర్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్కి ఎంపీ టికెట్ లేదంటే కనుక ఆయనకి ఏదైనా కీలకమైనటువంటి పదవిస్తారన్న ప్రచారం వైసీపీ వైపు నుండి వస్తుంది, ఇతర వర్గాల నుంచి వస్తుంది. కానీ అట్లాంటి సంకేతం ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చారిస్మాటిక్, సినిమా చరిష్మానే కాకుండా పబ్లిక్లో యువతలో మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి యువకుడిగా, నియమబద్ధంగా ఉండేటువంటి యువకుడిగా, బాధ్యతాయుతంగా ఉండేటువంటి యువకుడిగా, సంస్కారవంతమైనటువంటి యువకుడిగా, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు తీసుకునేటువంటి యువకుడిగా అతనికి మంచి పేరుంది, గుర్తింపు ఉంది. అన్ని గుర్తింపులు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున పార్టీలోకి వస్తే నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉండి, మంచి వాక్చాతుర్యం ఉండి, సరైనటువంటి హావభావాలు కానీ, తాతకి తగ్గ తన మనవడి కింద గుర్తింపు పొందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తెచ్చి కీ పొజిషన్స్ని ఇస్తే అది తర్వాత ఎవరికి దెబ్బ అనేటువంటిది మనకు తెలుసు. అక్కడ లోకేష్ని సీఎంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్కి పదవులు ఇవ్వకపోవచ్చు. కేవలం అది ప్రచారం చేసి చిట్ట చివరి నిమిషంలో, ఇప్పుడు మొన్న కనుక రవీంద్రకి ఇవ్వడానికి, ఏదైతే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి కోసం చివరిదాకా వరలరామయ్య పేరుని ప్రస్తావనకి తెచ్చి చివరి నిమిషంలో ఆయన మార్చేసి ఎందుకు మార్చారో కూడా చెప్పకుండా పక్కన పెట్టినటువంటి సందర్భం. అదేవిధంగా ప్రచారంలోకి ఒకటి తెచ్చి చివరి నిమిషంలో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాం లాంటి వ్యవహారం నడుస్తుందేమో అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఇంతకు ముందుకు మళ్ళీ వాడుకోబడతారా అంటే వాడుకోబడరు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదు. సినిమాలు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కోరితే ఆ రోజున వస్తారు తప్పించి ఇప్పుడైతే వచ్చేటువంటి ఉద్దేశం ఆయనకి ఎట్టి పరిస్థితులు లేదన్నది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. మరి ఏది నిజమో, ఎవరి యాంగిల్లో ఎవరు సక్సెస్ అవుతారన్నటువంటిది కాలమే నిర్ణయించాల్సింది.